all, namaste. Welcome to Vijay Brothers. This is Monica. So today I'm back with Kanchi Organza Sunday. Organza Sunday, me andar ki talso stiff untundi and party wear sarees. So alanti sarees to me mundu kochesanu. Andulo kanchi borders kabatti very very rich ga anipistayi. So ivanni kuda Ashok Nagar branch nundi chupistunnaru. So meer store ki vachi kuda purchase chesukochu. So let's quickly get started with the video. సో ఫస్ట్ శారీ నేను చూపించాలనుకుంటుంది. చూస్తున్నారు కదా, యెల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉండాలి. బ్యూటిఫుల్ శారీ, కంచి స్టైల్ బార్డర్స్తో ఉంటుంది. మెటీరియల్ మాత్రం ఆర్గెన్జా. సో రిచ్గా కంఫర్టబుల్గా ఉండాలంటే కంచి ఆర్గెన్జాస్ ఆర్ ద బెస్ట్. ఫస్ట్ బార్డర్స్ చూస్తున్నారు కదా, బోత్ ద సైడ్ సేమ్ సైజ్ అండ్ సేమ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు. ఈజీగా ఒక 5 ఇంచెస్ to 6 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. బ్లూ పైన కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో వచ్చింది. చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కడ్డీ స్టైల్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ కడ్డీ స్టైల్, ఫ్లోరల్ అండ్ ఇలా బ్యూటిఫుల్గా మ్యాంగో బార్డర్తో ఎండ్ చేసేసారు. బోత్ ద సైడ్స్ సేమ్ ఇచ్చారండి, ఏమీ డిఫరెన్స్ లేదు బార్డర్స్లో. కంప్లీట్గా సేమ్ ఉంటుంది. బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, మంచి మ్యాంగో యెల్లో అండ్ యెల్లో పైన లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. ఒక లీఫ్ గోల్డ్ అండ్ ఇంకొక లీఫ్ వచ్చేసి కలర్ గోల్డ్ అండ్ గ్రీన్, గోల్డ్ పింక్, గోల్డ్ ఆరెంజ్, అలా డిఫరెంట్ డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఇచ్చారు. అంటే 2 లీవ్స్ యూజ్ చేసి కంప్లీట్గా శారీ అంతా నిండుగా వచ్చింది. ఎక్కడ కూడా క్లమ్జీగా లేదు, నీట్గా ఉంటుందండి శారీ మాత్రం. పళ్ళు చూస్తున్నారు కదా, కంచి స్టైల్ పళ్ళు, కంప్లీట్ వీవింగ్ స్టైల్ ఉంటుంది. బ్లూ పైన గోల్డెన్ వీవింగ్ లీఫ్ ప్యాటర్న్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది. వా, బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, మంచి డిజైనర్ బ్లౌజెస్ వేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందండి. సో ఇలా ఉంటుంది. ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి 3700 అండ్ ఇందులో కూడా కొన్ని కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ బ్లూ. సేమ్ ప్యాటర్న్ అండి, ఏమీ డిఫరెన్స్ లేదు. అంటే మెటీరియల్ కానీ వీవింగ్ స్టైల్ కానీ ఏమీ డిఫరెన్స్ లేదు, కంప్లీట్గా సేమ్. బోత్ ద సైడ్స్ మంచిగా బార్డర్స్ వచ్చాయి. బ్లూ కలర్ పైపింగ్ బార్డర్ అండ్ కంచి స్టైల్ బార్డర్స్ ఇందాక శారీలో చూసినట్టే సేమ్. అండ్ ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోతున్నట్టుంది, ఆరెంజ్ పైన బాగా ఎలివేట్ అవుతాయి కదా. ఒక లీఫ్ వచ్చేసి గ్రీన్, ఐ మీన్ ఒక లీఫ్ వచ్చేసి గోల్డ్ అండ్ ఇంకొకటి వచ్చేసి థ్రెడ్ వీవింగ్. సో పింక్, గ్రీన్, ఆరెంజ్ అలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఇచ్చారు. సో లీఫీ ప్యాటర్న్ కంప్లీట్గా. పళ్ళు చూడండి, బ్లూ కలర్ పైన కంప్లీట్ గోల్డెన్ వీవింగ్తో పళ్ళు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది. సో ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్. మంచి బనారస్ బ్లౌజ్తో పేరప్ చేసుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. బార్డర్స్ కూడా బ్లౌజ్లో శారీలో ఎంత బార్డర్ అయితే వచ్చిందో అంత బార్డర్స్ ఇచ్చారు. సో ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ సేమ్ ప్రైస్ 3700. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లూ. ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదండి, కంప్లీట్ సేమ్. జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నాను. మంచి కంచి స్టైల్ బార్డర్స్, శారీ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్. పళ్ళు చూసుకోండి, బ్యూటిఫుల్ పళ్ళు, అంటే వీవింగ్ స్టైల్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, మంచి అంటే బనారస్ బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో అలా ఇచ్చారు, వీవింగ్ స్టైల్ బ్లౌజ్. సేమ్ ప్రైస్ 3700. నెక్స్ట్ కలర్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ అండ్ డార్కెస్ట్ షేడ్, మంచి రెడ్ విత్ బ్లూ. కంప్లీట్గా సేమ్ అండి, ఏమీ డిఫరెన్స్ లేదు. బ్యూటిఫుల్ బార్డర్స్ వచ్చాయి. శారీ అంతా కూడా లీఫ్ ప్యాటర్న్, చాలా బ్రైట్గా ఉంటుంది. డే పార్టీస్ అయినా నైట్ పార్టీస్ అయినా చాలా బ్రైట్గా ఉంటుంది. పార్టీ వేర్ శారీ, పళ్ళు అండ్ బ్లౌజ్ వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది. సో ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్. కాంబినేషన్ కోసం చూడండి, 3700. సో ఇలాంటి దాంతోనే నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సేమ్ కంచి ఆర్గెన్జా, మెటీరియల్ ఏమీ డిఫరెన్స్ ఉండదండి, వీవింగ్ ప్యాటర్న్లోనే డిఫరెన్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇందాక వచ్చింది లీఫ్ ప్యాటర్న్. సో ఇప్పుడు వచ్చింది క్రీపర్స్ అండి, కంప్లీట్గా క్రీపర్స్ అండ్ ఫ్లోరల్స్. సో ఫస్ట్ బార్డర్స్ చూడండి, పైన వైపున మాత్రం ఈజీగా ఒక 6 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. పింక్ బార్డర్ కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో. కింద బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. కొంచెం పెద్ద బార్డర్స్ చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి శారీస్కి వెళ్ళండి, బికాస్ బార్డర్స్ చాలా పెద్దగా ఇచ్చారు. అంతా కూడా గోల్డెన్ వీవింగ్. ఫస్ట్ వచ్చేసి మంచి చెక్స్ బార్డర్, మధ్యలో చిన్న చిన్న పోల్కాడాట్స్. నెక్స్ట్ అంతా కూడా డైమండ్స్,
చూస్తున్నారు కదా సేమ్ బార్డర్స్ రిపీట్ చేస్తూ వెళ్ళారు సో ఇదే బార్డర్ సెట్ ఆఫ్ బార్డర్స్ చాలా టైమ్స్ రిపీట్ చేయడం వల్ల బార్డర్ అనేది పెద్దగా నీట్గా అయింది అండ్ లాస్ట్ మ్యాంగో బార్డర్స్తో ఎండ్ చేసేసారు బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా క్రీపర్స్ అండి చూస్తున్నారు కదా పై నుంచి కింది వరకు క్రీపర్స్ వచ్చేసి క్రీపర్స్ అండ్ లీవ్స్ అంతా కూడా గోల్డ్తో పెట్టేసి ఫ్లవర్స్ని మాత్రం కలర్స్తో ఎలివేట్ చేశారు చూడండి కలర్స్ని మాత్రం గ్రీన్ పింక్ ఆరెంజ్ అలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి ఎలివేట్ చేశారు పళ్ళు చూపిస్తాను కాంట్రాస్ట్ పింక్ పళ్ళు వస్తుంది వీవింగ్ స్టైల్ పళ్ళు ఇచ్చారు మంచిగా ఫ్లోరల్స్తో వీవింగ్ స్టైల్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా రిచ్గా అనిపిస్తుంది అండ్ సేమ్ ప్రైస్ ఉంటుందండి 3700 సో సేమ్ వెరైటీలో నెక్స్ట్ కలర్ ఆరెంజ్ విత్ బ్లూ సేమ్ ఏమీ డిఫరెన్స్ లేదు క్రీపర్ స్టైల్ కింద పెద్ద బార్డర్ ఇచ్చారు పైన కొంచెం చిన్న బార్డర్ శారీ అంతా కూడా క్రీపర్స్ అంతా గోల్డ్ ఫ్లవర్స్ని మాత్రమే కలర్స్తో హైలైట్ చేసేసారు కలర్ కాంబినేషన్ మాత్రం అన్నీ బాగున్నాయి పళ్ళు చూడండి ఫ్లోరల్ పళ్ళు విత్ వీవింగ్ స్టైల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది సో ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్ బార్డర్ కూడా వస్తుంది అంటే బ్లౌజ్లో పెద్ద బార్డర్ శారీలో ఎంత బార్డర్ అయితే వచ్చిందో అంత బార్డర్ వస్తుంది సో మీరు హ్యాండ్స్కి పెట్టించుకుంటే చాలు నిండుగా అనిపిస్తుంది డిజైనర్ బ్లౌజ్లో ఉంటుంది సేమ్ ప్రైస్ 3700 నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో మన నెక్స్ట్ వెరైటీ ఇదంతా కూడా మంచి బూటీస్ టైప్ వెరైటీ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా బ్లూ అండ్ లైట్ ఆరెంజ్ అంటే పీచిష్ ఆరెంజ్ అంటాం కదా దాట్ కైండ్ ఆఫ్ ఆరెంజ్ చాలా బ్రైట్గా ఉంది శారీ మాత్రం సో కొంచెం నియాన్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి శారీకి వెళ్ళండి బికాస్ బార్డర్స్ అలా నియాన్ కలర్స్ రావడం వల్ల కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది ఫస్ట్ పైన బార్డర్ చూడండి ఈజీగా ఒక 5 ఇంచెస్ టు 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు మంచి పీచిష్ ఆరెంజ్ కంప్లీట్గా ఫ్లోరల్స్ అండ్ ఇదంతా కూడా డైమండ్ స్టైల్ అంటే ఇది కడ్డీ కాదండి డైమండ్ స్టైల్ వీవింగ్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేసేసారు కింద వైపున కూడా ఫస్ట్ ఫ్లోరల్ బార్డర్ ఇచ్చారు అండ్ ఈ ఫ్లవర్స్కి చూస్తున్నారు కదా గోల్డ్ కంప్లీట్ గోల్డ్ పెట్టకుండా ఫ్లవర్స్ని మాత్రం సిల్వర్ యూజ్ చేసి కొంచెం బాగా హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇది కడ్డి బార్డర్ కాదు డైమండ్ అంటే డైమండ్స్తో మంచిగా బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారు వీవింగ్ స్టైల్ బార్డర్ కడ్డి బార్డర్ అస్సలు కాదు మంచి వీవింగ్ బార్డర్ అండ్ సేమ్ ఫ్లోరల్ బార్డర్ మళ్ళీ రిపీట్ చేశారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మళ్ళీ టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేశారు సో బాడీ పార్ట్ చూడండి కంప్లీట్ గోల్డ్ ఇవ్వకుండా గోల్డ్ అండ్ సిల్వర్ సిల్వర్ బూటీస్ ఏమో చిన్న చిన్నగా గోల్డ్ బూటీస్ మాత్రం పెద్ద పెద్దగా ఇచ్చేసి శారీని బాగా ఎలివేట్ చేశారు సింగిల్ కలర్ అంటే యూజ్ చేయకుండా గోల్డ్ అండ్ సిల్వర్ రెండు యూజ్ చేశారు కాబట్టి చాలా బ్రైట్గా ఉంది పళ్ళు చూస్తున్నారు కదా మంచి పీచిష్ ఆరెంజ్ కంప్లీట్ గోల్డెన్ వీవింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది సో ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ శారీ సేమ్ ప్రైస్ 3700 అండ్ ఈ వెరైటీలో కూడా ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది చూద్దాం సో మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి యెల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నో డిఫరెన్స్ అట్ ఆల్ అంటే కంప్లీట్ సేమ్గా ఉంటుంది బార్డర్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ శారీ అంతా కూడా మంచి ఆర్గాన్జా మెటీరియల్స్ పళ్ళు చూసుకోండి గ్రీన్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ వీవింగ్తో సో మీకు నచ్చింది వెంటనే స్క్రీన్షాట్ చేయండి బికాజ్ ఇలాంటి శారీస్ ఇలా పెట్టగానే అలా అయిపోతాయి సో మళ్ళీ అన్అవైలబుల్గా ఉంది అని కంప్లైంట్స్ వస్తున్నాయి సో మీకు నచ్చిన వెంటనే పర్చేస్ చేసేసుకోండి పళ్ళు వచ్చేసి వీవింగ్ స్టైల్ అంటే బ్లౌజ్ వచ్చేసి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ప్రైస్ ఉంటుంది 3700 సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు సేమ్ మెటీరియల్ అండి ఆర్గాన్జానే కంచి స్టైల్ బార్డర్స్ ఫస్ట్ కింద పైన బార్డర్ చూడండి ఒక 1 ఇంచ్ బార్డర్ ఇచ్చారు పింక్ కలర్ బార్డర్ పైన గోల్డెన్ వీవింగ్ అండ్ టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేసేసారు నీట్గా సింపుల్ బార్డర్స్ ఇచ్చారు పైన వైపున కింద వైపున చూడండి ఈజీగా ఒక 10 టు 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ రిపీట్ చేసి నెక్స్ట్ అంతా కూడా మంచి గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రే అండ్ రెడ్ కలర్ యూజ్ చేసి ఫ్లోరల్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి కొన్ని పైతాని స్టైల్ బార్డర్స్ ఎలా అనిపిస్తాయో దూరం నుంచి అలా ఉంటుంది ఈ బార్డర్ లుక్ చాలా రిచ్గా నిండుగా ఉంది టెంపుల్ స్టైల్ బార్డర్తో ఎండ్ చేసేసారు బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా మంచి లీఫ్
అంటే లీఫ్ మోటివ్స్ అన్ని దగ్గర దగ్గరకు వచ్చాయి. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు యూజ్ చేసి ఇచ్చారు లీఫ్ ప్యాటర్న్. అస్సలు డిస్టెన్స్ లేదండి, నీట్గా దగ్గర దగ్గరికి నిండుగా ఉంది. సో మీకు శారీ ఎక్కడ కూడా ప్లెయిన్గా అనిపించదు. పళ్ళు చూస్తున్నారు కదా, వీవింగ్ స్టైల్ పళ్ళు చిన్నగా ఇచ్చారు, బికాస్ బాడీ పార్ట్ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి చిన్న పళ్ళు నిండుగా వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది. సో ఇలా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్. మంచి కాంట్రాస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు. డిజైనర్ శారీస్ కట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అలా అనిపిస్తుంది. సేమ్ ప్రైస్ ఉంటుంది 3,700. ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ హాఫ్ వైట్ విత్ ఆరెంజ్. బ్యూటిఫుల్గా ఉందండి, అస్సలు డల్ అవ్వలేదు శారీ. చాలా రాయల్గా ఉంది కాంబినేషన్. బోత్ ద సైడ్స్ మంచి బార్డర్స్, సేమ్, ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. ఇందాక చెప్పినట్టే సేమ్, జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నాను. పళ్ళు చూసుకోండి కలర్. అండ్ బ్లౌజ్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ వీవింగ్ స్టైల్. సేమ్ ప్రైస్ ఉంటుంది 3,700. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్. ఇది కూడా కొంచెం నియాన్ షేడ్లా ఉందండి. ట్రెండింగ్ కలర్స్ కాబట్టి ట్రెండింగ్ ప్యాటర్న్ చూస్ చేసుకునే వాళ్ళు ఇలాంటి కలర్ కూడా వెళ్ళొచ్చు. సేమ్ ప్యాటర్న్, ఏమీ డిఫరెన్స్ లేదు. జస్ట్ కలర్ కోసం చూపిస్తున్నాను. మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్. అండ్ నంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము, మీరు అక్కడ నోట్ చేసేసుకోవచ్చు. సో మన లాస్ట్ కాంబినేషన్ రెడ్ విత్ బ్లూ. సేమ్ స్టైల్, నో డిఫరెన్స్ అట్ ఆల్. మంచిగా లీఫ్ మోటివ్స్ సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది. సో ఇలా ఉంటుంది ప్యాటర్న్. సో సేమ్ ప్రైస్ ఉంటుందండి 3,700. ఈరోజు ఎపిసోడ్లో చూసిన శారీస్ అన్నీ కూడా 3,700. డిఫరెంట్ వీవింగ్స్తో చూపించాను కదా, మీకు ఏది నచ్చిందో డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసి అంటే మా వాట్సాప్ నెంబర్కి పంపండి. సో దట్ మేము హెల్ప్ చేస్తాము ఎలా పర్చేస్ చేసుకోవాలని. లేదా డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదా మీరు వెరైటీ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూడాలనుకుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్ అలాంటి శారీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.